జనరల్గా చాలామందికి ఒక ముఖ్యమైన అనుమానం ఉంటుంది, అంటే వీలునామా రాస్తే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాలా, అంటే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయిస్తేనే దానికి యొక్క వాల్యూ ఉంటుందా అనేది అదొక అనుమానాలు ఉన్నాయండి. వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. మీరు ఒక వీలునామా రాసినప్పుడు ఈ వీలునామా రిజిస్ట్రేషన్ చేయించితేనే ఇది దీని యొక్క వాల్యూ పెరుగుతుంది లేదా దీనికి వ్యాలిడ్ ఉంటుంది అనేది చాలామంది అపోహ ఉంది. అలాంటి అపోహలను తొలగించండి. వీలునామాని రాసే సందర్భంలో వీలునామాను క్లియర్ కట్గా మీరు రాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వీలునామాదారుడు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని వీలునామా అంటే వీలునామాకు సంబంధించి ఎన్ని పేజీలు రాస్తే ప్రతి పేజీలో ఆయన సంతకం ఉండాలి. అంతేకాకుండా వీలునామా రాసే సందర్భంలో ఇద్దరు విట్నెస్లు కంపల్సరీ ఉండాలి. అలాగే వీలునామా ఎండింగ్లో ఇదే నా చిట్ట చివరి వీలునామా అని ఉండాలి. అంటే జనరల్గా ఒక మనిషి జీవించి ఉన్న కాలంలో ఎన్ని వీలునామా అయినా రాసుకోవచ్చు, కానీ చిట్ట చివరి వీలునామా ఏదైతే ఉందో అది మాత్రమే అమల్లోకి వస్తుంది, అది గమనించండి. అంటే ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తన వీలునామా రాశాడు, రాసిన సందర్భంలో ఆయనకి నచ్చలేదు, అంటే దానికి సంబంధించిన ఎవరైతే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతను నచ్చనప్పుడు అతను రద్దు చేసుకొని ఇమీడియట్గా వీలునామా రద్దు చేసి ఇదే ఇంకో వీలునామా రాసుకోవచ్చు. కాబట్టి అంటే ఎన్ని వీలునామాని బతుకున్న కాలంలో రాసుకోవచ్చు, కానీ లాస్ట్లో చివరి వీలునామా మాత్రమే అది అమల్లోకి వస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఇకపోతే వీలునామాకి సంబంధించి ఇద్దరు విట్నెస్లు ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఇకపోతే వీలునామా రాసే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా వీలునామాదారుడు ఎవరైతే ఉన్నారో చాలామందికి అనేక రకాల అపోహలు ఉంటాయి. అవి ఏంటంటే వీలునామా రాస్తే ఇమీడియట్గా ఆస్తి ఎవరైతే వీలునామా రాయించుకున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుందా అనే డౌట్ ఉంటుంది. కాబట్టి అలాంటి డౌట్స్ ఏమి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీలునామా అనేది మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ సందర్భంలో ఇంకో ఫెసిలిటీ ఉంది, అంటే వీలునామాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేసుకొని అది ఎవరికి తెలియకూడదు అని అనుకున్నప్పుడు అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు వీలునామాని సబ్మిట్ చేసినప్పుడు ఆ వీలునామాకి సంబంధించి కొంత రుసుము తీసుకొని ఆ వీలునామాని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు భద్రపరిచే అవకాశం ఉంది. తర్వాత ఆ వీలునామాకి సంబంధించిన వారసులు ఎవరైతే ఉన్నారో రాసిన ఆయన చనిపోయిన తర్వాత ఆ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని అలాగే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మేము పలానా ఆయన చనిపోయిన వాళ్ళకి మేము వారసులం అని చెప్పి చూపించినప్పుడు ఆ రిజిస్టర్ ఆఫీస్ సంబంధించిన సబ్ రిజిస్టర్ వారు ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన వీలునామా ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే వీలునామా ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. కాబట్టి వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. ఇకపోతే దీనికి సంబంధించిన ఏదైనా మీ యొక్క సందేహాలు ఉంటే మా యొక్క సంబంధించిన వెబ్సైట్ స్క్రోల్ అవుతూ ఉంది, అలాగే ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి స్క్రోల్ అవుతుంది, దానికి మీరు సంప్రదిస్తే మీ యొక్క సందేహాలకు మేము సమాధానం ఇస్తామని తెలియజేస్తాం.